नमस्कार चिलूर ग्रामा संबंधी निवेश स्थला आ ग्राम पक्न ईद किमीटर् दूर में उ कंठवराज कोंडूर ग्राम ग्राम किमीटर् दूर मागाणी भूमल्लो पट पड़े मागाणी भूमल्लो स्थला इवटों जी మీరు చూశారు ఇప్పటిదాకా వర్షం వస్తే ఏ పరిస్థితిలో ఉంది ఎంత మెరకదొల్నా సరే ఇక్కడ నివాసానికి ఇల్లు కట్టే యోగ్యం కాని ఈ భూమిని పేద ప్రజలకు ఇవ్వడం అనేది చాలా అన్యాయమైంది వాళ్ళు కోరుకున్నది ఒకటే మా గ్రామంలో మా ఊరు దగ్గర మా స్థలం అమ్మే వాళ్ళు ఉంటారు మీరు ప్రయత్నం చేసి లేదు మేము మాట్లాడతాం మీరు కొనండి ఇదే ధరకి మీకు మా గ్రామంలో దొరుకుతుందండి గాని ఈ అధికారులు గాని ఈ నాయకులు గాని మన గొప్పగా చెప్పుకునే మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రియ మన నాయకులు ఎమ్మెల్యే గారు గాని ఎవరో ఇళ్ళ బాధని ఆలకించే స్థితిలో లేరు ఆయన చెప్తున్నారు ఇక్కడ అన్ని సౌకర్యాలతో అన్ని మూలకోశలతో ఈ గ్రామాన్ని నిర్మిస్తాం అనేది ఎప్పటికీ గ్రామం నిలబడ నిర్మించాలి ఇక్కడి నుంచి ఎప్పుడు వాళ్ళు జీవనం సాగించాలి అనేది ప్రశ్నాత్మకంగా ఉంది మీరందరూ చూస్తున్నారు ఇక్కడ ఈ నాకు తెలిసి ఈ 5 10 సంవత్సరాల్లో గ్రామం నిర్మించే పరిస్థితి ఎప్పుడు ఆ యోగ్య అటువంటి దాఖలాలే కనిపించట్లేదు ఏ కుటుంబం అయినా సరే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి గాని ఈ గ్రామం నుంచి వెచ్చాలు తెచ్చుకోవడానికి గాని మీకు ఏ గ్రామం ఎక్కడికి వెళ్ళాలన్నా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నివాస యోగ్యం కాదు కాబట్టి చిలువూరు గ్రామానికి సంబంధించిన ఆ గ్రామంలోనే భూమి తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సి అని చెప్పి మేము మా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఎమ్మెల్యే గారు మొన్న మీరు అన్నారు ఇక్కడ ఈ స్థలాల్లో మా నాయకులు అన్నట్టు ఇక్కడ ఎక్కువ మేమేం ఇక్కడ అన్యాయం చెల్లదు ఇక్కడ మా అన్ని 25 లక్షల రూపాయల పొలాలు మీరు 50 లక్షలు ఎంతో కొన్నామని చెప్పి చెప్తున్నారు ఇదే ధరకి చిలువూరులో ఇస్తాం అంటున్నారు మీకు ఏ ఇబ్బందో ఎవరికి ప్రజలకు అర్థం కావట్లే ఈ ఉన్ననేండి వాళ్ళ వరకు 200 206 సార్ 206 మందికి ఇచ్చారు 206 మందికి అక్కడ కొని ఇవ్వండి మీకు నష్టం ఏముంది ప్రజాధనమేగా మీరు ఇచ్చింది మీ జేబులో ఏమలేదుగా అక్కడ కూడా ప్రజాధనమే కదా చక్కగా అర్దీసి ఆ ప్రజలకు న్యాయం చేయండి వాళ్ళు అడుగుతుంది మిమ్మల్ని ఇక్కడ గెలిపించారు వాళ్ళు అడిగే హక్కు ఉంది వారికి ఇవ్వండి అంతేగాని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళ మా మీద ఏది ఎవరు మా నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద తిరగబడి మీరు మళ్ళ పెట్టి సమాధానం చెప్పడం కాదు మాకంటే ముందు మీరు ప్రజల సమాధానం చెప్పండి తర్వాత మాకు చెప్తారు వాళ్ళు అడిగే ప్రశ్నల సమాధానం చెప్పండి చాలు మాకు ఎంతైనా ఈ స్థలాల విషయంలో ప్రజలు చెప్పినట్టు వాళ్ళు ఇంత అవినీతి జరిగింది అంత ఏం అవినీతి జరిగిందో ప్రజలకు తెలుసు ఇక్కడ ధర ఎంత ఉందో ప్రజలకు తెలుసు ఏమైందో అందరూ తెలుసు అదంతా ఆ లెక్కలన్నీ మన ప్రజలు చూసుకుంటున్నారు అది దాని గురించి కాదు అది తర్వాత తెలుసుకుందాం ఇంకొక విషయం మీరు ఇక్కడ ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి బాటలు నడుపుతున్నాము అనేది మీరు చక్కగా మనం చక్కగా చెప్పారు మంచిదే మీరు 7 సంవత్సరాలైంది ఇప్పటికి మా హై లెవెల్ ఛానల్ కింద ఉన్న 25000 ఎకరాలు 2 సంవత్సరాలు ఎండిపోయినాయి చిలువూరు దగ్గర నుంచి తీసుకెళ్ళే అటు పెనుమూలి దాకా పల్కలూరు దాకా చూసిన దాఖలాలు లేవు ఆ రోజు మీరు ఎమ్మెల్యే కాదా ఏ ప్రభుత్వం ఉంటే మీకే మీ కనీస బాధ్యత లేదా ఆ రోజు మీరు ఎందుకు వచ్చి రైతులను పరామర్శించలే మేము రైతు పక్షపాతి అని చెప్పుకోవడం కాదు ఆ రోజే మీరు వచ్చినట్టయితే మరి మీ మాటిన నీరు వదిలేదేమో పంట బతికేదేమో మీకు గుర్తుందో లేదో మాకు మాత్రం అనుభవించడం మాకు గుర్తుంది ఎమ్మెల్యే గారు ఇవన్నీ కాదు మిమ్మల్ని గెలిపించారు చక్కగా మీరు మీకున్న ఈ 5 సంవత్సరాలు పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ తరపున మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాం వారికి చిలువూరు వాళ్ళకి చిలువూరులో ఉన్న ఇన్వెస్టర్ స్థల లబ్ధిదారులందరికీ న్యాయం చేసి ఆ గ్రామంలోనే పొలం తీసుకొని ఆ గ్రామంలోనే స్థలాలు ఇప్పించాలని చెప్పి మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం.